కష్టాలు ఉంటాయి, దీంట్లో నష్టాలు ఉంటాయి, అన్నీ భరించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకని నాకు మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోను, మీ నమ్మకాన్ని పోగొట్టుకుని పనులు చేయను. ఇదే నాయకులుగా పెరుగుదాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే సూచన ఏంటంటే, దయచేసి మీరు మీ నియోజకవర్గాల్లో నమ్మకాలను పోగొట్టుకునే పనులు చేయకండి, నమ్మకాన్ని పెంచే పనులు చేయండి, దానికి తగ్గట్టుగా మీరు కమిటీలు వేయండి. ఇవన్నీ నేను తెలియజేసుకుంటూ ముగింపు వాక్యాలుగా, ఒకటి శిక్షణ తరగతులు ఖచ్చితంగా పెడతాం. ప్రతి సమస్యల మీద మీకు అవగాహన పెంచే శిక్షణ తరగతులు ఉంటాయి. అలాగే స్థానికంగా మనం ఏ పార్టీతో అయితే పొత్తు పెట్టుకున్నామో ఆ పార్టీతో అలయన్స్ మనకి ఎలా ఉంటుంది, దాని ఆ రెండు పార్టీలు కలిసి కింద స్థాయిలో అంటే మనకి ప్రతి డివిజన్ స్థాయిలో కూడా మనం కూర్చోబెట్టి ఎలా అవగాహన పెంచుకోవాలి, ఇవన్నింటినీ కొద్ది వారాలు పడుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ముందుకు తీసుకెళ్తాను. అలాగే మీకు లీగల్ సపోర్ట్ కానీ ఇవన్నీ మనం మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు. నిన్న ఇప్పుడు పోతిన్ మహేష్ ఏదో మాట్లాడుతూ డిబేట్ నాకు ఎవరు చెప్తా ఉంటే విన్నాను, ఇది చాలా పేషెన్స్ సహనంతో కూడుకుంది రాజకీయం. ఏ T20 మ్యాచ్ లాగా అప్పుడే కొట్టేసి అప్పుడే రిజల్ట్స్ వచ్చి 2019కి వచ్చేసి 2019 ఎలక్షన్స్ అయిపోయి ముఖ్యమంత్రులు అలా జరగదు. టెస్ట్ మ్యాచ్ అది నాకు అంటే నేను టెస్ట్ మ్యాచ్ అని పదం వాడేసినాక మా వాళ్ళే అంటే చాలా సహనంతో కూడుకుంది. ఓపికగా ఉండాలి, ఇక్కడ ఓపిక ఉన్నవాడికి విజయం వస్తుంది, సహనంతో ఉన్నవాడికే విజయలక్ష్మి వచ్చి వరిస్తుంది. అలా కాకుండా నేను అప్పుడప్పుడు వచ్చేసాను, ఏదో అద్భుతాలు రోజు ఏం జరుగుతాయి, ఒక ఛాన్స్ అంటే ఎలా తీసుకొచ్చి, ఒక ఛాన్స్తో రాష్ట్రం మొత్తం కుదేలు అయిపోయింది ఈ రోజున. అలాగే వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను పవన్ కళ్యాణ్ ఎలాగ డబ్బులు సంపాదిస్తాను, కాంట్రాక్టులు చేసిన నాకు ఆ లీడర్లు తెలిసి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వండి, వీళ్ళకి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పి అలా కూర్చోబెట్టి నీకు కొంచెం నా డబ్బుని ఇలా అడుగుతావా? అలాంటి అడ్డగోలు సంపాదన అంటే నాకెందుకు ఇది, ఈ రాజకీయాలు నేను ఎందుకు నాకంటే చాలా బెటర్గా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధం లేకుండా ఉండాలని కదా నేను వచ్చింది ఇక్కడికి. అందుకే నాకు సినిమా అనేది నాకేమో నాకు వ్యాపకం కాదు, నాకు సరదా కాదు. నాకు నిజాయితీతో ఉండే డబ్బు, ఒక శ్రామికుడు కూలి పని చేసుకుంటూ రాజారా నేను ఇప్పుడు మీరున్నారు, ఎంతమంది కార్యకర్తలు మీ పనులు చేసుకుంటూ మీరు జనసేనకు ఉన్నారు, అలాగే నేను కూడా అంతే, నేను ఒక పని చేస్తాను, అది కూడా నాకేంటంటే నిజంగా నా మీద ఆధారపడ్డ కుటుంబాన్ని పోషించడానికి కానీ లేదంటే నా కుటుంబాన్ని పోషించడానికి కానీ రాజకీయాల నుంచి డబ్బులు తీయను, తీయకూడదు. అది ఆ మోసం చేసి నన్ను ఒకడికి తెలుస్తుంది, ఎవరు తెలియకపోవచ్చు కూడా, కాదు అది అది నాకు నా మీద నాకున్న గౌరవం, ప్రజలు నా మీద గౌరవం, నా మీద నేను గౌరవం కోల్పోతే ఎట్లాగా, నేను పార్టీని ఎలా నడప, కళ్ళల్లో చూసి ప్రత్యర్థిని ఎలా మాట్లాడతాను నేను మోసం చేస్తే. నేను ఇంత అర్థం చేసుకొని పరిస్థితులు, నాకు నిజంగా ఒక 100 కోట్ల ఆస్తి, నాకు రోజు 1 కోటి రూపాయలు, నెలకి 1 కోటి రూపాయలు ఇచ్చే సంపాదన ఉంటే నాకు సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, అవి లేకే కదా ఇప్పుడు కూర్చోబెట్టి, అది కూడా ఆలోచించి తప్ప, అది కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రోజున అధికారం లేదు, పార్టీ నడపాలి, మన దగ్గరికి వచ్చేసి అన్న నీ పార్టీ నడపడానికి కూర్చోబెట్టలేదంటే ఇప్పుడు నేను పార్టీ ఎవరన్నా నాకు డబ్బులు ఇస్తాను నేను తీసుకోను, అట్లాగా ఆ డబ్బులు తీసుకెళ్ళి నా కుటుంబం నా పిల్లలకి నేను బట్టలు కొంటాను, స్కూల్ ఫీజులు ఏం పే చేస్తాను. ఇది నా స్వశక్తి మీద నేను చేసేది నేషనల్ సర్వీస్, పాలిటిక్స్ ఈజ్ అ నేషనల్ సర్వీస్ టు మీ. దయచేసి అది మీరు అందరూ అర్థం చేసుకొని విమర్శించే వాళ్ళకి మటుకు చాలా ఘాటుగా సమాధానం చెప్పాను. నేను చాలామంది విమర్శ అంటే మీరు ఆపుతున్నా, నేను ఎక్కడ ఆపుతాను, నేను అంటుంది ఏంటంటే మాట చాలా ఘాటుగా ఇవ్వండి, సమాధానం చాలా ఘాటుగా చెప్పండి, దాంట్లో హేతు ఉండాలి. తిట్టేమని కాదు, బూతులు తిట్టేమని కాదు, నేను ఘాటుగా చెప్పడం అంట. స్పందనకి వాళ్ళు వేసిన దానికి చాలా ఘాటుగా సమాధానం చెప్పగలిగే స్థాయి సత్తా స్థాయి మనకు ఉండాలి. అంతేగాని పిరికితనంగా కూర్చోమని నేను చెప్పను, నేను సహనాన్ని బోధిస్తాను, సహనం అని చెప్పి పిరికితనం కాదు, ధైర్యం ఉన్నవాడికి సహనం ఉంటుంది. అంతేగాని మీరు ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడితే, పార్టీ గురించి మాట్లాడినా నాయకత్వం గురించి మాట్లాడినా, ఒకవేళ వాళ్ళ ప్రత్యర్థులు చెప్పిన దాంట్లో నిజంగా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను, మీ దగ్గర కూడా తీసుకుని నేను చెప్తాను పబ్లిక్గా, నేను క్షమాపణ చెప్తాను, వాళ్ళు అన్నది రైటు, నేను క్షమాపణ నేను చెప్తాను. కానీ వాళ్ళు తప్పైనప్పుడు మటుకు చీల్చి చెండాడే పరిస్థితి మనం మీరు తీసుకోవాలి. మీరు చీల్చి చెండాడటం అంటే
బూతులు తిట్టడం కాదు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి మనం. చాలా మంచి మాట చెప్పు. బూతులు తిట్టడానికి మనం వైసీపీ ఎమ్మెల్యేలు కాదు, జనసేన సైనికులు. అందుకని మీరు దయచేసి ఎవరిని గౌరవం ఇవ్వాల్సిన చోట గౌరవం ఇవ్వండి. స్థాయి దాటితే మటుకు నేను చెప్తాను, మరీ స్థాయి దాటి మాట్లాడుతుంటే మనం మీరు కాకినాడలో చూసారు కదా, అప్పుడు నేను రోడ్డు మీద నేను దిగుతాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.